మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ, మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ, మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండాలు ఊపుతూ, మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ 9 నెలల కాలంలో పడ్డదాన్ని నేను అడుగుతా ఉన్నా. అంతకన్నా మీరు ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా మీ మజబూరీ, ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనబడలేదు మాకు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తాం అని చెప్పి బీరాలు పలికినటువంటి ఈ నాయకులు, ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక. మీ తన్నాడు చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలు చెప్పుకుంటారు. మా హయాంలో 90% పూర్తయిన సీతారామ కట్కొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండాలు ఊపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు? ఒక్క మంచి అడుగు పడ్డదా? సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇది స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు, వారి తుమ్మల గారే చెప్పాలి మరి. సో ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరు ఉంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి, సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ, ఇవాళ ఆయన కృషి ఫలితం. ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు. ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు, కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది. వానాకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు, ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా 2 పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు. వాస్తవానికి గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరా సాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం 3000 క్యూసెక్కులు మాత్రమే, కానీ కేసీఆర్ గారు 9000 క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు. అంటే 3 అంతలు, మీరు 3000 క్యూసెక్కులు పెడితే 9000 క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రాజెక్ట్ అంటే 100 ఏళ్ల కోసం కడతాం, ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు. భవిష్యత్ తరాల కోసం 100 ఏళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు. కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి, కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. అంత గొప్పగా ఆలోచించింది. దీన్ని మీరు మేం చేసినామంటారు, ఏం చేసిండు మీరు? ఇవాళ ఈ ప్రాజెక్టులో చూస్తే మెయిన్ కెనాల్లో, ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీలు ఉన్నాయి. 8 ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే 5 ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి.
మిగతా మూడు ప్యాకేజీల్లో 80% పనిచేసి పెట్టినాం. మెయిన్ కెనాల్లో ఉండే 8 ప్యాకేజెస్లో 5 ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం. మిగతా 3 ప్యాకేజీల్లో కూడా 80% పని పూర్తయింది. అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే 90% వర్క్ డన్. పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం. వాళ్ళు ఇప్పుడు అలా మొదటి పంప్ హౌస్ కానీ, రెండవ పంప్ హౌస్ కానీ, మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో, ఇలా కట్కలు ఒత్తుతున్నారో, పంప్ హౌస్ల నిర్మాణం కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ 3 పంప్ హౌసులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ పోయి ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతాయి అన్నట్టు, ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే